हेलो, ఈ వీడియోలో మనం కాంప్లెక్స్ టు సింపుల్ గురించి మాట్లాడుకుందాం. కాంప్లెక్స్ సెంటెన్స్ నుండి సింపుల్ సెంటెన్స్లోకి ట్రాన్స్ఫార్మ్ చేయడం ఎలాగా, కాంప్లెక్స్ సెంటెన్స్గా ఇచ్చిన క్వశ్చన్ని మనం సింపుల్లోకి మార్చి రాయడం ఎలాగో మనం ఈ క్లాస్లో చూద్దాం. ఓకే, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే రెండు సెంటెన్సెస్ ఉంటాయి, ఒకటి డిపెండెంట్ క్లాజ్ ఉంటుంది, ఒకటి ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది. ఆ రూపంలో ఉన్న సెంటెన్స్ని సింపుల్గా మార్చాలి. సింపుల్లోకి అంటే సింగిల్ సెంటెన్స్లోకి మార్చాలి. రెండు సెంటెన్సెస్ని సింగిల్ సెంటెన్స్గా మార్చడానికి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము. కాంపౌండ్ టు సింపుల్లో ఉన్న రెండు వర్బ్స్లో ఒక వెర్బ్ని వెర్బ్ కాకుండా చేయాలి అని. సేమ్ స్ట్రాటజీని మనం ఇక్కడ కూడా ఉపయోగిస్తాము. కాకపోతే కాంప్లెక్స్లో ఉంటుంది సెంటెన్స్ సింపుల్లోకి మారుస్తున్నాము. ఇంతకుముందు చేసింది ఏంటి, కాంపౌండ్లో ఉంటున్న దాన్ని సింపుల్లోకి మార్చాము. కాంపౌండ్ నుండి సింపుల్గా మార్చిన, కాంప్లెక్స్ నుండి సింపుల్లోకి మార్చిన స్ట్రాటజీ ఒకటి. ఓకే, సో ఆల్రెడీ ఇవి మనం కాంపౌండ్ టు సింపుల్లో డిస్కస్ చేసాము ఇలాంటివే. ఇప్పుడు కొన్ని ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇవి కాంప్లెక్స్ సెంటెన్స్ నుండి సింపుల్ సెంటెన్స్లోకి మార్చడం అన్నమాట. ఓకే, ఇది చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ సిన్స్ ఐ వాజ్ ఇల్, సిన్స్ అంటే తో, కారణం చెప్పడం కోసం ఉపయోగించే ఒక కంజంక్షన్. ఈ కంజంక్షన్ మనకి కాంప్లెక్స్ సెంటెన్స్లో ఉపయోగిస్తారు. ఓకే, మనకి ఇంతకుముందు క్లాసుల్లో కాంప్లెక్స్లో ఉపయోగించే కంజంక్షన్స్ ఏవి, కాంపౌండ్లో ఉపయోగించే కంజంక్షన్స్ ఏవి అని రాసుకున్నాం సపరేట్గా. సింపుల్లో కంజంక్షన్స్ ఉండవు అనుకున్నాము. ఓకే, సో ఇక్కడ సిన్స్ ఐ వాజ్ ఇల్ ఐ కుడ్ నాట్ అటెండ్ ద మీటింగ్. సిన్స్ ఐ వాజ్ ఇల్ అంటే నాకు అనారోగ్యంగా ఉండడంతో, నేను అనారోగ్యంగా ఉన్న కారణంగా. ఇన్కంప్లీట్ సెంటెన్స్, దట్ మీన్స్ డిపెండెంట్ క్లాస్. సెకండ్ సెంటెన్స్ వచ్చేసి ఐ కుడ్ నాట్ అటెండ్ ద మీటింగ్, నేను మీటింగ్ అటెండ్ కాలేకపోయాను. ఇది ఇండిపెండెన్స్, డిపెండెంట్ ఒకటి ఇండిపెండెంట్ ఒకటి ఉండడం వల్ల ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అయింది. రెండిట్లో ఒక సెంటెన్స్ని మనం వెర్బ్ కాకుండా చేయాలి. ఒక సెంటెన్స్ ఉన్న వెర్బ్ని, రెండు వెర్బ్స్ ఉన్నాయి. ఒకటి ఐ వాజ్ ఇల్, వాజ్ అనేది ఒక వెర్బ్. రెండోది కుడ్ నాట్ అటెండ్ ద మీటింగ్, అదొక వెర్బ్. రెండు వెర్బుల్లో ఒకదాన్ని మనం వెర్బ్ కాకుండా చేయాలి. వెర్బ్ కాకుండా చేయాలి అంటే అనేక మార్గాలు చెప్పాము. టూ యాడ్ చేయడం ద్వారా, వెర్బ్కి టూ యాడ్ చేయడం ద్వారా వెర్బ్ కాకుండా చేయొచ్చు. వెర్బ్ని ఐఎన్జి ఫామ్ యాడ్ చేయడం ద్వారా వెర్బ్ కాకుండా చేయొచ్చు. ఎడ్జెక్టివ్గా మార్చడం ద్వారా వెర్బ్ కాకుండా చేయొచ్చు అని చెప్పి కొన్ని మార్గాలు మనం చూసాము. ఇక్కడ ఐ వాజ్, వాజ్ అనే ఒక బీ ఫామ్ని బీయింగ్గా మార్చుకోవడం ద్వారా వాజ్ అనే వెర్బ్ని వెర్బ్ కాకుండా చేయొచ్చు. ఓకే, అదే చేశారు ఇక్కడ. బీయింగ్ ఇల్, అనారోగ్యం ఉన్న కారణంగా. ఐ కుడ్ నాట్ అటెండ్ ద మీటింగ్, మీటింగ్కి అటెండ్ అవ్వలేకపోయాను అనారోగ్యంగా ఉన్న కారణంగా. ఇక్కడ మనకి వెర్బ్ కనిపించేటది, బీయింగ్ ఇల్లో వెర్బ్ లేదు కాబట్టి ఇది సెంటెన్స్ అవ్వదు, క్లాజ్ అవ్వదు, సెంటెన్స్ అవ్వదు. ఐ కుడ్ నాట్ అటెండ్ ద మీటింగ్లో మాత్రమే వెర్బ్ ఉంది కాబట్టి అదే మాత్రమే మనకి క్లాజ్ అవుతుంది, అదే మాత్రమే మనకి సెంటెన్స్ అవుతుంది. సో మొత్తం సెంటెన్స్ మీద మనకు ఒకటే వెర్బ్ ఉంది కాబట్టి ఇది ఒకటే సెంటెన్స్. సింపుల్ యొక్క సూత్రం ఏంటి, ఒకటే సెంటెన్స్ ఉండటం. సింపుల్ సెంటెన్స్ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ఒకటే సెంటెన్స్ ఉండటం. అది ఇక్కడ జరిగింది, సింపుల్లోకి మనం మార్చగలిగాము. ఓకే, వెర్బ్కి ఐఎన్జి ఫామ్ యాడ్ చేయడం ద్వారా. సెకండ్ క్వశ్చన్ చూడండి, వెన్ ద క్రిమినల్ సా ద పోలీస్, ఎప్పుడైతే క్రిమినల్ పోలీస్ని చూశాడో. ఇన్కంప్లీట్ సెంటెన్స్, హీ ర్యాన్ అవే, వాడు పరిగెత్తాడు, పారిపోయాడు. కంప్లీట్ సెంటెన్స్, ఇన్కంప్లీట్ మీనింగ్ ఇచ్చిన సెంటెన్స్ ముందు చెప్పుకున్నాము, కంప్లీట్ ఇచ్చిన మీనింగ్ ఇది, కంప్లీట్ మీనింగ్ ఇచ్చిన సెంటెన్స్ ఇది. సో వెన్ ద క్రిమినల్ సా ద పోలీస్ ఇన్కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి దిస్ ఈజ్ ఏ డిపెండెంట్ క్లాజ్. అండ్ హీ ర్యాన్ అవే, ఇది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి దిస్ ఈజ్ ఏన్ ఇండిపెండెంట్ క్లాజ్. సో కాంప్లెక్స్ సెంటెన్స్ అయింది. దీన్ని మనం సింపుల్ చేస్తే ఉన్న రెండు వర్బ్స్లో ఒకదాన్ని వెర్బ్ కాకుండా చేయాలి. రెండు వర్బ్స్ ఏంటి, ఒకటి సాద పోలీస్, పోలీసులు చూడడం ఒకటి జరిగింది, రెండోది పారిపోవడం జరిగింది.
ఒకదాన్ని మనం వెర్బ్ కాకుండా చేయాలి. హేర్ అనేవని యాస్టేజ్గా ఉంచేశారు. ఓకే, సో సాని మనం వెర్బ్ కాకుండా చేయాలి. ఎస్ఏడబ్ల్యూ సా అంటే సికి పాస్ట్ టెన్స్. వెర్బ్కి ఐఎన్జీ యాడ్ చేయడం ద్వారా అన్నాము ఎస్ఈఈ. సికి ఐఎన్జీ యాడ్ చేస్తే సీయింగ్. సికి ఐఎన్జీ యాడ్ చేస్తే వెర్బ్ కాకుండా పోతుంది. ఓకే, సీయింగ్ ద పోలీస్, దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సీయింగ్ ద పోలీస్, పోలీసులను చూడడంతోనే ఆ క్రిమినల్ పారిపోయాడు. రెండింటికి అర్థం ఒకటే, కాంప్లెక్స్కి ఇక్కడ ఇచ్చిన సింపుల్కి. కాకపోతే అక్కడ రెండు వర్బ్స్ విడివిడిగా వాడారు, ఇక్కడ ఒకటి మాత్రమే వెర్బ్ వాడడం జరిగింది. అందుకని ఇది సింపుల్. మీనింగ్ అయితే ఏమీ మారదు. కాంప్లెక్స్ నుండి కాంపౌండ్లకి, కాంపౌండ్ నుండి సింపుల్లోకి, సింపుల్ నుండి కాంప్లెక్స్కి మార్చినా మనకి అర్థంలో తేడా రాదు, మీనింగ్లో ఎలాంటి తేడా రాదు. ఓకే, నౌక ఎనదర్ క్వశ్చన్ మనం చూద్దాం. ఎ కావ్ దట్ ఈస్ వెరీ స్ట్రాంగ్, క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. ఎ కావ్ దట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ కెన్ ప్లో ద ల్యాండ్, ప్లో దిస్ ల్యాండ్ అంటారు. ఎ కావ్ దట్ ఈస్ వెరీ స్ట్రాంగ్. ఓకే, ఇక్కడ ఎ కావ్ దట్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, ఈజ్ అనేది వెర్బ్. ఓకే, కెన్ ప్లో దిస్ ల్యాండ్, కెన్ అనేది ఒక కెన్ ప్లో, కెన్ ప్లో అంటే దున్నడం, కెన్ ప్లో అనేది ఒక వెర్బ్. ఇక్కడ మనకి రెండు రెండు వర్బ్స్ ఉన్నాయి, ఈజ్ ఒక వెర్బ్, రెండవది కెన్ ప్లో అనేది ఇంకొక వెర్బ్. రెండు వర్బ్స్ ఉన్నాయి కాబట్టి ఇది కాంప్లెక్స్ కానీ అవ్వాలి, కాంపౌండ్ కానీ అవ్వాలి. ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి ఉంటే కాంప్లెక్స్ అవుతుంది. ఎకౌ దట్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, స్ట్రాంగ్గా ఉండే ఒక ఎద్దు, సారీ ఒక కౌ, స్ట్రాంగ్గా ఉండే ఒక కౌ పొలాన్ని దున్నగలదు, నేలను దున్నగలదు అని చెప్తున్నారు. స్ట్రాంగ్గా ఉండే ఒక కవు అంటే ఇది ఇన్కంప్లీట్ అటెన్స్ కాబట్టి, ఇన్కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. దీన్ని మనం సింపుల్కి మార్చాలి అంటే ఒకటే వెర్బ్ ఉంచాలి, రెండవ వెర్బ్ని వెర్బ్ కాకుండా చేయాలి. ఇక చూద్దాం, ఈజ్ వెరీ స్ట్రాంగ్ అనే మాటని మనం అడ్జెక్టివ్గా చేంజ్ చేసుకుంటాం. ఏ కవ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, స్ట్రాంగ్గా ఉన్న కవ్, దాన్ని మనం ఈజ్ తీసేయాలి అంటే స్ట్రాంగ్ కవ్గా మార్చుకోవాలి. స్ట్రాంగ్ కవ్ అంటే ఏంటి, బలమైన ఒక అవు అని అర్థం. ఏ స్ట్రాంగ్ కవ్లో వెర్బ్ ఏమీ లేదు, వెర్బ్ని తీసాము, ఉన్న వెర్బ్ని తీసాము. కెన్ ప్లో దిస్ ల్యాండ్, ఇక్కడ వెర్బ్ ఉంది, కెన్ ప్లో ఇస్ ద వర్బ్. సో రెండు వెర్బ్స్ని మనం సింగిల్ వెర్బ్లోకి కన్వర్ట్ చేసాము, సింగిల్ సెంటెన్స్ అయిపోయింది, సింపుల్ సెంటెన్స్ అయిపోయింది. అది ఈ క్వశ్చన్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 7, ఎగ్జాంపుల్ నెంబర్ 7 చూడండి. ఇఫ్ యు డు నాట్ స్ట్రగుల్ ఇన్ లైఫ్ కామ, ఇఫ్ యు డు నాట్ స్ట్రగుల్ ఇన్ లైఫ్, ఇది ఒక సెంటెన్స్, ఇఫ్ అని ఉంది కాబట్టి ఇన్కంప్లీట్ మీనింగ్, ఇన్కంప్లీట్ మీనింగ్ ఉంటుంది అన్నమాట. నువ్వు కనుక జీవితంలో స్ట్రగుల్ చేయకపోతే సెంటెన్స్ కంప్లీట్ అవ్వాలా. ఓకే, యూ కెనాట్ అచీవ్ యువర్ గోల్, నువ్వు మీ గోల్ని, మీ లక్ష్యాన్ని చేరుకోలేవు. కెనాట్ అచీవ్ యువర్ గోల్, ఇది కంప్లీట్ సెంటెన్స్, కంప్లీట్ సెన్స్ ఉన్న సెంటెన్స్. సో ఇది ఇండిపెండెంట్ క్లాజ్. ముందు ఉన్న సెంటెన్స్ ఇఫ్ యూ డు నాట్ స్ట్రగుల్ ఇన్ లైఫ్, నువ్వు కనుక లైఫ్లో స్ట్రగుల్ చేయకపోతే ఇన్కంప్లీట్ మీనింగ్ ఉంది, ఇంకా ఏదో ఉంది అని సెన్స్ అనిపిస్తుంది మనకి. కాబట్టి ఇది డిపెండెంట్ క్లాజ్, డిపెండెంట్ క్లాజ్ ఉంది కాబట్టి కాంప్లెక్స్ సెంటెన్స్. దీన్ని మనం సింగిల్ సెంటెన్స్గా మారిస్తే అంటే రెండు వెర్బ్స్లో ఒక వెర్బ్ని మనం వెర్బ్ కాకుండా చేయాలి. వితౌట్ స్ట్రగులింగ్ ఇన్ లైఫ్, స్ట్రగుల్కి ఐఎన్జీ యాడ్ చేశారు, స్ట్రగుల్కి ఐఎన్జీ యాడ్ చేస్తే స్ట్రగులింగ్ అవుతుంది. క్వశ్చన్లో నాట్ ఉంది కాబట్టి వితౌట్ స్ట్రగులింగ్. ఓకే, ఇఫ్ యూ డు నాట్ స్ట్రగుల్ ఇన్ లైఫ్, జీవితంలో నువ్వు స్ట్రగుల్ చేయకపోతే ఏది సాధించలేవు అంటున్నారు. ఇక్కడ దీనికి అర్థం చూద్దాం, వితౌట్ స్ట్రగులింగ్ ఇన్ లైఫ్, జీవితంలో స్ట్రగుల్ చేయకపోతే, ఓకే, జీవితంలో పోరాటం అనేది లేకపోతే సేమ్ మీనింగ్ ఇస్తుంది. కాకపోతే అక్కడ వెర్బ్గా వాడారు, ఇక్కడ వెర్బ్ కాకుండా వాడారు. యూ కెనాట్ అచీవ్ యువర్ గోల్, ఇది ఆ సెంటెన్స్ యాస్టిస్గా రాస్తారనమాట. యూ కెనాట్ అచీవ్ యువర్ గోల్ అని, ఇది సింపుల్ సెంటెన్స్ అయిపోయింది, ఒకటే వెర్బ్ వాడాం కాబట్టి, సింగిల్ సెంటెన్స్గా రాసాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 8, అదే ఎగ్జాంపుల్ నెంబర్ 8. ఇఫ్ యూ వర్క్ హార్డ్, నువ్వు కనుక కష్టపడి పనిచేస్తే యూ విల్ గెట్ ప్రమోషన్ క్విక్లీ, తొందరగా నీకు
ప్రమోషన్ వస్తుంది. పైన చెప్పిందేమో ఇఫ్ యూ డు నాట్ స్ట్రగుల్, నువ్వు స్ట్రగుల్ చేయకపోతే, ఇక్కడ చేస్తే ఓకే. అందుకని పైన వితౌట్ అన్నారు, ఇక్కడ బై వస్తుంది ఓకే. బై వర్కింగ్ హార్డ్, కస్టమర్ పనిచేయడం ద్వారా యూ విల్ గెట్ ప్రమోషన్ క్విక్లీ, ప్రమోషన్ నీకు త్వరగా వస్తుంది, క్విక్గా వస్తుంది అని చెప్తున్నారు. ఓకే పైన ఏమో ఇఫ్ యూ వర్క్ హార్డ్ ఇన్కంప్లీట్ సెంటెన్స్ యూ విల్ గెట్ ప్రమోషన్ క్విక్లీ, ఫుల్లీ మీనింగ్ కంప్లీట్ మీనింగ్ ఇచ్చే సెంటెన్స్ కాంప్లెక్స్ అయింది. బై వర్కింగ్ హార్డ్ వెర్బే లేదు కాబట్టి సెంటెన్స్ కాదు, యూ విల్ గెట్ ప్రమోషన్ క్విక్లీ ఓకే. బై వర్కింగ్ హార్డ్ అనేది వెర్బ్ లేదు కాబట్టి జస్ట్ అదొక ఫ్రేజ్ అవుతుంది అంతే ఓకే, అదొక ఫ్రేజ్ మాత్రమే అవుతుంది ఓకే. సో యూ విల్ గెట్ ప్రమోషన్ క్విక్లీ, నువ్వు ప్రమోషన్స్ క్విక్గా వస్తాయి అని చెప్తున్నాడు. సో రెండు సెంటెన్సెస్లో ఒకదాన్ని మనం యాస్టిజ్గా రాసినా రెండో దాన్ని మనం ఫ్రేజ్లోకి మార్చుకుంటున్నాం. ఫ్రేజ్ అంటే ఏంటి, వెర్బ్ ఉండదు అది కదా. సో బై వర్కింగ్ హార్డ్ ఈజ్ ఏ ఫ్రేజ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, నెంబర్ 9, ఎగ్జాంపుల్ నెంబర్ 9. హీ ఈజ్ సో క్విక్ సో సిక్ దట్ హీ కెనాట్ కమ్. హీ ఈజ్ సిక్ యాక్చువల్గా ఓకే, హీ కెనాట్ కమ్, రెండు సెంటెన్సెస్. హీ సిక్ అంటే అతనికి సుస్థి చేసింది అంటే అనారోగ్యంగా ఉన్నాడు, హీ కెనాట్ కమ్ అతను రాలేడు. ఈ రెండింటిని మనం సో దట్ అని కన్జంక్షన్ కలిపారు. సో దట్ అని కన్జంక్షన్ కాంపౌండ్లో వాడరు, కాంప్లెక్స్లో వాడతారు, కాంప్లెక్స్లో వాడతారు కాబట్టి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అయింది. హీ సో సిక్ దట్ హీ కెనాట్ కమ్, దట్ని యాడ్ చేయడం ద్వారా ఒకటి మనకి డిపెండెంట్ క్లాజ్ అయిపోతుంది అనమాట ఓకే. సో కాంప్లెక్స్ సెంటెన్స్ అయింది, డిపెండెంట్ క్లాజ్ ఉంది కాబట్టి దీనికి ఆన్సర్గా మనం సింపుల్గా మార్చాలంటే హీ ఈజ్ టూ వీక్ టు కమ్. సో దట్ వస్తే టూగా చేంజ్ చేసి రాస్తాం. హీ ఈజ్ టూ వీక్ అంటే చాలా వీక్గా ఉన్నాడు, టు కమ్ రావడానికి కూడా వీల్లేనంతగా వీక్గా ఉన్నాడు అని చెప్తున్నారు అనమాట ఓకే. అది సింపుల్ సెంటెన్స్. పైన ఉన్న రెండు సెంటెన్సెస్ని సింగిల్ సెంటెన్స్గా మార్చడం జరిగింది, దట్స్ వై ఇట్ ఈజ్ ఏ సింపుల్ సెంటెన్స్. సో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్, మిగిలిన కూడా కొన్ని రాశాను నేను. మీరు ఇవన్నీ కాపీ చేసుకోండి బుక్లో, ఇంతకుముందు క్లాస్ చెప్పాను ఓకే, అలా చేయండి. నౌ కమ్ టు సింపుల్ టు కాంపౌండ్. ఒక సింపుల్ సెంటెన్స్ని కాంపౌండ్లకి చేంజ్ చేయడం గురించి మనం మాట్లాడుకుందాం. సింపుల్ టు కాంపౌండ్ ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇవన్నీ కూడా ఉండడమే సింపుల్ సెంటెన్స్లు ఉంటాయి, అంటే సింగిల్ సెంటెన్స్లు ఉంటాయి. మనం దీన్ని డబల్ సెంటెన్స్ చేయాలి. ఆ డబల్ సెంటెన్సెస్లో అంటే రెండు క్లాజెస్ చేయాలి, రెండు కూడా ఇండిపెండెంట్ అయితే కాంపౌండ్ అవుతుంది. సో కాంపౌండ్ చేయాలంటే రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ చేయాలి ఉన్న ఒక సెంటెన్స్ని ఓకే. కాంప్లెక్స్ అంటే ఒకటి డిపెండెంట్ ఒకటి ఇండిపెండెంట్ చేయాలి. ముందుగా మనం కాంపౌండ్లోకి మార్చండి అన్నారు, అంటే ఇచ్చిన ఒక సింగిల్ సెంటెన్స్ని మనం డబల్ సెంటెన్సెస్ చేస్తాము, రెండు క్లాజుల్లాగా చేసి రెండు కూడా ఇండిపెండెంట్ క్లాజెస్ చేయాలి. అంటే రెండిట్లో కూడా సపరేట్గా రెండు వర్క్స్ ఉండాలి, అలా చేయాలన్నమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం సింపుల్. ఫస్ట్ ఎగ్జాంపుల్, కమింగ్ హోమ్ షీ హ్యాడ్ లంచ్. దీని అర్థం ఏంటి, కమింగ్ హోమ్ షీ హ్యాడ్ లంచ్ అంటే ఇంటికి రాగానే లంచ్ చేసింది అని. ఇక్కడ రెండు యాక్షన్స్ జరిగినాయి కానీ వెర్బులు రెండు లేవు. వెర్బ్కి ఐఎన్జీ యాడ్ చేశారు, కమింగ్ కమ్కి ఐఎన్జీ యాడ్ చేస్తే వెర్బ్గా ఉండదు అని చెప్తున్నాం మనం ఓకే. సో వెర్బ్గా ఉండదు కమింగ్, అంటే కమింగ్ అంటే ఏం చేసి మనం కమ్ అనే వెర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తే వెర్బ్గా పనికిరాలేదు అది, ఇంకా వెర్బ్ కాకుండా పోయింది ఓకే. సో అంటే దాన్ని మనం వెర్బ్గా డివైడ్ చేసుకోవచ్చు, కమింగ్ని కమ్ అని చెప్పి మనం డివైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ రెండు యాక్షన్స్ చేసిందాం, ఏంటది ఇంటికి వచ్చింది లంచ్ చేసింది, ఆ రెండు సెంటెన్స్ సపరేట్ చేస్తాం ఓకే. షీ కేమ్ హోమ్ ఒక సెంటెన్స్, షీ హ్యాడ్ లంచ్ రెండో సెంటెన్స్. షీ కేమ్ హోమ్ ఒక సెంటెన్స్, షీ హ్యాడ్ లంచ్ రెండో సెంటెన్స్. ఈ రెండు సెంటెన్సెస్ని మనం కంబైన్ చేయాలి. కంబైన్ చేయాలంటే ఒక కన్జంక్షన్ వాడాలి. ఏం కన్జంక్షన్ వాడాలి అంటే ఇది కాంప్లెక్స్లోకి మారుస్తున్నామా కాంపౌండ్లోకి మారుస్తున్నామా అని చూసుకోండి. కాంపౌండ్లోకి మారిస్తే కాంపౌండ్కి సంబంధించిన కన్వెన్షన్సే వాడతాం. కాంప్లెక్స్కి మార్చాలనుకోండి, కాంప్లెక్స్కి సంబంధించిన కన్వెన్షన్స్ వాడతాము. కాంపౌండ్కి సంబంధించిన కన్వెన్షన్స్ వాడితే రెండు వేరే వేరే సెంటెన్సెస్ అయిపోతాయి, రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ అయిపోతాయి ఆ ఒక్క సెంటెన్స్. అలా కాకుండా కాంప్లెక్స్కి సంబంధించిన కన్వెన్షన్స్ వాడితే ఒకటి డిపెండెంట్ క్లాజ్ ఇంకొకటి ఇండిపెండెంట్ క్లాజ్ అవుతుంది
ఓకే. సో ఇక్కడ మనకి కాంపౌండ్కి సంబంధించిన కన్వెన్షన్స్ వాడాలి. ఫ్యాన్ బాయ్స్లో ఉంది అది, ఎఫ్ఏఎన్ బిఓవైఎస్లో ఏ అంటే అండ్ అని రాసుకున్నారు. ఆమె ఇంటికి వచ్చింది, ఇంకా లంచ్ చేసింది. షీ కేమ్ హోమ్ అండ్ షీ హ్యాడ్ లంచ్. అయితే రెండు సార్లు షీ ఉన్నప్పుడు మనం ఒకసారి రాస్తే సరిపోతుంది అనుకున్నాం. సో అందుకని ఆ షీ రెండోసారి తీసేశారు, షీ కేమ్ హోమ్ అండ్ హ్యాడ్ లంచ్. అంటే దీని అర్థం ఏంటి, షీ కేమ్ హోమ్ అండ్ షీ హ్యాడ్ లంచ్ అని మనం రెండోసారి షీని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రెండు పని చేసింది ఆమె కాబట్టి. ఓకే. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ చూద్దాం. బిసైడ్స్ బీయింగ్ బ్యూటిఫుల్ ద గర్ల్ ఈజ్ ఇంటెలిజెంట్. బిసైడ్స్ బీయింగ్ బ్యూటిఫుల్ అంటే ఏంటి, అందంగా ఉండడంతో పాటు ఆమె తెలివైనది కూడా. అందంగా ఉండడంతో పాటు ఆమె తెలివైనది కూడా. ఇక్కడ సింగిల్ సెంటెన్స్గా ఉంది, ఎక్కడ కూడా మనకి వెర్బ్స్ లేవు, ఒకే ఒక చోట ఉంది ద గర్ల్ ఈజ్ ఇంటెలిజెంట్ అని. దీన్ని మనం రెండు సెంటెన్స్గా చేయాలి. ఏంటి రెండు సెంటెన్సెస్ అంటే, ఒకటి బీయింగ్ బ్యూటిఫుల్ ఉంది కదా, బీయింగ్ అంటే ఏంటి, బీ ఫామ్ ప్లస్ ఐఎన్జి, పైన మనం కమింగ్లో కమ్ ప్లస్ ఐఎన్జి కదా. సో ఇక్కడ కూడా బీయింగ్ అంటే బీయింగ్ బీ ప్లస్ ఐఎన్జి బీయింగ్. సో బీ అంటే బీ ఫామ్స్ రాయాలి. దాని ప్రకారం మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం, గర్ల్ గురించి. కాబట్టి గర్ల్ ఈజ్ బ్యూటిఫుల్, ద గర్ల్ ఈజ్ ఇంటెలిజెంట్, రెండు సెంటెన్సెస్. ద గర్ల్ ఈజ్ బ్యూటిఫుల్, ద గర్ల్ ఈజ్ ఇంటెలిజెంట్. ఈ రెండింటిని మనం కంజంక్షన్తో కలపాలి. ఏ కంజంక్షన్తో కలపాలి అనేది అర్థం వచ్చే అర్థం అయ్యే లాగా మనం ఒక కన్వెన్షన్ తీసుకోవాలి, కాంపౌండ్లో ఉన్న కన్వెన్షన్స్. ఓకే, కోరిలేటివ్ కన్వెన్షన్స్ తీసుకున్నారు, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఇక్కడ ఆమెకు సంబంధించిన రెండు గుణాలు ఉన్నాయి, రెండు క్వాలిటీస్ చెప్తున్నారు గురించి, ఒకటి బ్యూటిఫుల్, రెండోది ఇంటెలిజెంట్. ఏమంటున్నారు, బ్యూటిఫుల్గా ఉండడమే కాదు ఆమె ఇంటెలిజెంట్ కూడా అంటున్నారు. అదే మీనింగ్ ఏంటి, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ద గర్ల్ ఈజ్ నాట్ ఓన్లీ బ్యూటిఫుల్ బట్ ద గర్ల్ ఈజ్ ఆల్సో ఇంటెలిజెంట్. ఓకే, ద గర్ల్ ఈజ్ నాట్ ఓన్లీ బ్యూటిఫుల్ బట్ ద గర్ల్ ఈజ్ ఆల్సో ఇంటెలిజెంట్. ఇక్కడ రెండు సార్లు ద గర్ల్ అనేది వచ్చింది కాబట్టి ఒకసారి తీసేస్తాము, ఒకసారి వస్తే సరిపోతుంది. ద గర్ల్ ఈజ్ నాట్ ఓన్లీ బ్యూటిఫుల్ బట్ ఆల్సో ఇంటెలిజెంట్. ఓకే, నౌ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ చూద్దాం. ఓకే, యూ మస్ట్ స్టడీ హార్డ్ టు గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామ్. ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలంటే నువ్వు కష్టపడి చదవాలి అంటున్నాడు. ఈ సెంటెన్స్ సింపుల్ సెంటెన్స్, ఎందుకంటే ఇక్కడ ఒకే ఒక్క వర్బ్ ఉంది, మస్ట్ స్టడీ. టు గెట్ కూడా వెర్బే, కానీ టు యాడ్ చేయడంలో గెట్ అనే మాటకి వెర్బ్ హోదా పోయింది. ఓకే, సో యూ మస్ట్ స్టడీ హార్డ్ టు గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామ్. సో ఇక్కడ మనకి జనరల్గా చూస్తే ఒకటి స్టడీ అనేది వెర్బ్ కనిపిస్తుంది, రెండోది గెట్ అనే వెర్బ్ కనిపిస్తుంది. కానీ ఈ సెంటెన్స్లో గెట్కి ముందు టూ యాడ్ చేయడం వల్ల గెట్ ఏమైంది, తన వెర్బ్ యొక్క హోదాను కోల్పోయింది. అంటే దాన్ని మనం వెర్బ్ చేసుకోవచ్చు, ఇజంట్ ఇట్. సో ఇప్పుడు మనకి ఇండైరెక్ట్గా రెండు వెర్బ్స్ కనిపిస్తున్నాయి, ఒకటి స్టడీ, రెండు గెట్. రెండు వెర్బ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి రెండు సెంటెన్స్ ఈజీగా ఫామ్ చేసేసుకోవచ్చు. ఒకటి ఏంటి, యూ మస్ట్ స్టడీ హార్డ్, రెండోది యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామ్. ఓకే, సో ఈ రెండింటిని మనం ఒక కండిషన్తో యాడ్ చేయండి అన్నారు. ఏం కండిషన్ తీసుకోవాలి అంటే కాంపౌండ్లో ఉండే కండిషన్స్ తీసుకుంటాము, అదర్వైజ్ తీసుకున్నారు ఇక్కడ. అదర్వైజ్ అంటే ఏంటి, లేకపోతే. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇందాక మనం అనుకున్న ఆన్సర్ ఏంటి, యూ మస్ట్ స్టడీ హార్డ్, యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామ్. ఈ రెండింటి కొంచెం అదర్వైజ్ యాడ్ చేస్తే మీనింగ్ రాంగ్ అవుతుంది. ఏం రాంగ్ అవుతుంది చూద్దాం ఒకసారి. యూ మస్ట్ స్టడీ హార్డ్, అదర్వైజ్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. నువ్వు కష్టపడి పనిచేది లేదంటే నీకు మంచి మార్కులు వస్తాయి, అది రాంగ్. అది కాబట్టి రాంగ్ రాకుండా ఉండాలంటే నాట్ యాడ్ చేయాలి. ఓకే, యూ మస్ట్ స్టడీ హార్డ్, అదర్వైజ్ అన్నామంటే ఏంటి, లేకపోతే అని అర్థం. లేకపోతే ఎప్పుడైతే వచ్చిందో మనం నెగిటివ్ కామెంట్ చేయాలి అక్కడ. యూ మస్ట్ స్టడీ హార్డ్, లేకపోతే నీకు మంచి మార్కులు వస్తాయి. కరెక్టా, మంచి మార్కులు రావు కాబట్టి మనం నాట్ రాయాలన్నమాట. యూ మస్ట్ స్టడీ హార్డ్, అదర్వైజ్ యూ విల్ నాట్ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామ్స్ అన్నమాట. నెక్స్ట్ కమ్ టు అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. నెంబర్ సిక్స్, ద బాస్ ప్రైజ్డ్ హిమ్ ఫర్ హిస్ హార్డ్ వర్క్. బాస్ అతన్ని పొగిడాడు తను కష్టపడి పనిచేసినందుకు. ఇక్కడ సింపుల్ సెంటెన్స్ ఇది, ద బాస్ ప్రైజ్డ్ హిమ్, పొగిడాడు
తను పడిన కష్టానికి అని చెప్పి. సో ఇక్కడ మనకి వాస్ ప్రైజ్డ్ అనేది ఒక వెర్బ్ క్లియర్గా తెలిసింది. రెండోది ఏంటంటే హార్డ్ వర్క్ అడ్జెక్టివ్గా మార్చుకున్నాడు, ఈ అడ్జెక్టివ్ నౌన్గా మార్చుకున్నాడు. హార్డ్ వర్క్ అనేది నౌన్, ఈ హార్డ్ వర్క్ అనే నౌన్ని మనం వెర్బ్గా చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. సో వెర్బ్గా చేంజ్ చేస్తే రెండు వెబ్స్ ఉన్నట్టు మనకి, ఇండైరెక్ట్గా రెండు వెబ్స్ కనిపిస్తున్నాయి, ఒకటి ప్రైస్ చేయడం, రెండోది వర్క్ చేయడం. ఆ రెండింటిని రెండు సపరేట్ సెంటెన్స్గా చేస్తే హీ వర్క్డ్ హార్డ్, ద బాస్ ప్రైస్డ్ హిమ్, రెండు సపరేట్ సెంటెన్సెస్. కాంపౌండ్ చేయాలా కాంప్లెక్స్ చేయాలా అంటే కాంపౌండ్ చేయమని అడిగాడు కాబట్టి కాంపౌండ్కి సంబంధించిన కన్వెన్షన్స్ వాడతాము. సో ఓకే, ద హీ వర్క్డ్ హార్డ్ కాబట్టి బాస్ ప్రైస్ చేశాడు. ఈ రెండింటిలో ఒకటి కారణం రీజన్, ఇంకొకటి రిజల్ట్ ఫలితం. ఓకే, సో ఏది కారణం, ఇది వర్క్ చేయడం కారణం. సో హీ వర్క్డ్ హార్డ్ అని చెప్పి సో పెట్టాము కాబట్టి ద బాస్ ప్రైజ్డ్ హిమ్. కాబట్టి అన్నమాట దేనికి యాడ్ చేయాలి, రిజల్ట్కి యాడ్ చేయాలి, ఫలితానికి యాడ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ కమ్ ఇంకా కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి మనకి దీనిలోనే, సింపుల్ టు కాంపౌండ్లో, అవి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. దీనికి సంబంధించి డౌట్ వచ్చిన మీరు నన్ను అడగవచ్చు. నౌ కమ్ టు సింపుల్ టు కాంప్లెక్స్, అంటే సింపుల్ సెంటెన్స్ కాంప్లెక్స్గా మార్చడం ఎలాగా. సింపుల్ అంటే సింగిల్ సెంటెన్స్ ఉంటే దాన్ని మనం డబల్ సెంటెన్సెస్ చేయాలి, డబల్ క్లాజెస్ చేయాలి. ఓకే, కాకపోతే ఒకదాన్ని ఒక సెంటెన్స్ని ఇండిపెండెంట్గాను ఇంకొక క్లాజ్ని ఇండిపెండెంట్గాను మనం ఉంచాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ వన్, అలెక్స్ కుడ్ నాట్ గో టు స్కూల్ డ్యూ టు హిస్ మదర్స్ ఇల్నెస్. ఓకే, అలెక్స్ కుడ్ నాట్ గో టు స్కూల్ డ్యూ టు హిస్ మదర్స్ ఇల్నెస్, సింగిల్ సెంటెన్స్ ఇది. ఎందుకంటే సింగిల్ వెర్బ్ ఉంది. ఏంటా వెర్బ్? కుడ్ నాట్ గో టు స్కూల్. మదర్ అనారోగ్య కారణంగా అతను స్కూల్కి వెళ్ళలేదు అలెక్స్, సింపుల్ సెంటెన్స్. దీన్ని మనం కాంప్లెక్స్లోకి మార్చాలి అన్నాడంటే రెండు సెంటెన్సెస్ చేయాలి. ఏంటా రెండు సెంటెన్సెస్ అంటే మనకి ఒకటి డైరెక్ట్గా కుడ్ నాట్ గో అనేది క్లియర్గా తెలుస్తుంది ఒక వెర్బ్ అని. రెండవది ఏంటంటే తల్లి అనారోగ్యంగా ఉంది అని చెప్పాలి, తల్లి అనారోగ్యంగా ఉంది అని చెప్తే ఒక సెంటెన్స్ అయిపోతుంది. సో ఆ రెండు సెంటెన్స్ అండి, అలెక్స్ స్కూల్కి వెళ్ళలేకపోయాడు ఒక సెంటెన్స్, తల్లి అనారోగ్యంగా ఉంది రెండు సెంటెన్స్ అనమాట. ఆ రెండింటిని మనం తర్వాత కన్వెన్షన్తో జాయిన్ చేస్తాము. అలెక్స్ కుడ్ నాట్ గో టు స్కూల్, అలెక్స్ స్కూల్కి వెళ్ళలేకపోయాడు, హిజ్ మదర్ వాజ్ ఇల్, అతని తల్లి అనారోగ్యంగా ఉంది. ఇవి రెండు సెంటెన్సెస్, ఒకదానికి ఈ రెండింటిని మనం కన్జంక్షన్తో యాడ్ చేయాలి. ఎలాంటి కన్జంక్షన్ అంటే కాంప్లెక్స్ సెంటెన్సెస్లో వాడే కన్జంక్షన్ వాడాలి. అవి వాడితేనే మనకి ఇన్కంప్లీట్ సెంటెన్స్ వస్తుంది, ఒకటి డిపెండెంట్ క్లాజ్ వస్తుంది ఒకటి. ఓకే, అలెక్స్ కుడ్ నాట్ గో టు స్కూల్, దీన్ని ఎలాగ మార్చలేదు, కారణం చెప్తున్నాడు కాబట్టి బికాస్ హిజ్ మదర్ వాజ్ ఇల్. బికాస్ అనేది మనకి కాంప్లెక్స్లో వాడతారు, సో అనేది కాంపౌండ్లో వాడతారు. దీనికి మన కాంపౌండ్ రాస్తే ఎలా ఉంటుంది, హిజ్ మదర్ వాజ్ ఇల్, సో అలెక్స్ కుడ్ నాట్ గో టు స్కూల్, లేదా అలెక్స్ మదర్ వాజ్ ఇల్, సో హీ కుడ్ నాట్ గో టు స్కూల్, అలా వస్తుంది. కానీ సో అనేది కాంపౌండ్లో మాత్రమే ఉంటుంది, కాంప్లెక్స్లో మార్ రాయాలంటే బికాజ్ వాడాలి. అందుకని ఇక్కడ బికాజ్ వాడారు కాబట్టి రీజన్ తర్వాత వచ్చింది, రిజల్ట్ ముందు వచ్చింది. ఇక్కడ రీజన్ ఏంటి, మదర్కి బాగోకపోవడం. రిజల్ట్ ఏంటి, అలెక్స్ స్కూల్కి వెళ్ళకపోవడం, అది ముందు వచ్చింది అనమాట. అలెక్స్ కుడ్ నాట్ గో టు స్కూల్ బికాస్ హిజ్ మదర్ వాజ్ ఇల్. కమ్ టు ద సెంటెన్స్, ఐ లాస్ట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పెన్ ఎస్టర్డే, నేను చాలా అందమైన పెన్ ఒకటి పోగొట్టుకున్నాను అంటున్నాడు సెంటెన్స్లో. ఇక్కడ మనకి ఒకటే వెర్బ్ ఉంది లాస్ట్, ఇంకా మిగిలిన ఎక్కడ కూడా మనకి వెర్బ్ లేదు కాబట్టి ఇది సింగిల్ సెంటెన్స్ సింపుల్ అవుతుంది. దీన్ని మనం రెండు సెంటెన్సెస్గా చేంజ్ చేసుకోవచ్చు. ఒకటి లాస్ట్ ద పెన్, పెన్ పోగొట్టుకుని ఒక సెంటెన్స్ అది కన్ఫర్మ్, అది మారదు. రెండు సెంటెన్స్ ఏంటంటే బ్యూటిఫుల్ పెన్ అన్నాడు అంటే అడ్జెక్టివ్ ఇచ్చాడు, అడ్జెక్టివ్ని వెర్బ్గా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆ అడ్జెక్టివ్ని ఉపయోగించుకొని మనం ఒక సెంటెన్స్ క్రియేట్ చేస్తున్నాము. ఐ లాస్ట్ ద పెన్ ఒకటి, ద పెన్ వాజ్ మోస్ట్ బ్యూటిఫుల్, రెండు సెంటెన్సెస్. ఐ లాస్ట్ ద పెన్, నేను పెన్ పోగొట్టుకున్నాను, ఒక సెంటెన్స్. ద పెన్ వాజ్ మోస్ట్ బ్యూటిఫుల్, పెన్ చాలా అందంగా ఉంది, రెండు సెంటెన్సెస్ క్రియేట్ చేసాం. ఓకే, రెండు సెంటెన్సెస్ని మనం కాంప్లెక్స్ చేయాలంటే కాంప్లెక్స్కి సంబంధించిన ఒక కన్జంక్షన్ వాడాలి. ఏంటది అంటే విచ్. ఓకే, ఐ లాస్ట్ ద పెన్, విచ్ వాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్, ద ఉంటుంది అక్కడ యాడ్ చేసుకోండి. ఓకే, విచ్ వాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్, ఏదైతే అందంగా ఉందో, ఇన్కంప్లీట్ సెంటెన్స్. ఆ పెన్ నేను పోగొట్టుకున్నాను అని చెప్తున్నారు. సో ఒకటి డిపెండెంట్ క్లాజ్ అయింది,
ఇంకొకటి ఇండిపెండెంట్ క్లాజ్ ఏంది, ఫస్ట్ దేమో ఇండిపెండెంట్ క్లాజ్ ఐ లాస్ట్ ద పెన్ విచ్ వాజ్ మోస్ట్ బ్యూటిఫుల్, ఇది ఇన్కంప్లీట్ సెన్స్ ఉంది కాబట్టి ఇది డిపెండెంట్ క్లాజ్ అవుతుంది కాంప్లెక్స్. ఓకే నెక్స్ట్, ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ ఏ గుడ్ స్టూడెంట్ హీ కుడ్ నాట్ డూ వెల్ ఆన్ ద ఇన్ ద ఎగ్జామ్స్ అని చెప్పాలి అక్కడ. యాక్చువల్గా నిన్న రాసుకోండి, ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ ఏ గుడ్ స్టూడెంట్ హీ కుడ్ నాట్ డూ వెల్ ఆన్ ద సారీ ఇన్ ద ఎగ్జామ్. సో ఇక్కడ మనకి ఎన్ని వర్బ్స్ ఉన్నాయి అంటే, డిడ్ నాట్ డూ ఒక వెర్బ్, కుడ్ నాట్ డూ అనేది ఒక వెర్బ్ ఒకటి, రెండవది బీయింగ్ అని ఉంది కానీ అది వెర్బ్ కాదు. సో సింగిల్ వెర్బ్ ఉంది కాబట్టి సింపుల్ సెంటెన్స్, దీన్ని మనం రెండు సెంటెన్స్గా చేయాలంటే రెండు వెర్బులు ఎత్తకాలి ముందు. ఒకటేమో కుడ్ నాట్ డూ వెల్ కన్ఫర్మ్ అయిపోయింది, రెండవది బీయింగ్లో బీ ప్లస్ ఐఎన్జి తీస్తే ఓకే బీ ఫామ్ అంటే బీ ఫామ్స్ వాడాలి అని అర్థం, రైట్. సో హీ ఈజ్ గుడ్ స్టూడెంట్ ఒకటి వస్తుంది, రెండోది హీ కుడ్ నాట్ డూ వెల్ ఇన్ ద ఎగ్జామ్ రెండు వస్తాయి, రెండు సెంటెన్స్ అయింది. హీ ఈజ్ గుడ్ స్టూడెంట్, బీయింగ్ ఈజ్గా మార్చు బీ ఫామ్గా మార్చుకున్నాము, హీ ఈజ్ గుడ్ స్టూడెంట్, హీ కుడ్ నాట్ డూ వెల్ ఇన్ ద ఎగ్జామ్స్ రెండు సెంటెన్సెస్. ఈ రెండు సెంటెన్సెస్ని మనం కాంప్లెక్స్ అయ్యేలాగా మార్చాలి, అంటే కాంప్లెక్స్ అవ్వడానికి ఉపయోగించే కన్వెన్షన్స్ ఒకటి రాయాలి. ఏంటది అంటే దో, ఇన్స్పైట్ ఆఫ్ అంటే ఏంటి, అతను మంచి స్టూడెంట్ అయ్యుండి కూడా ఎగ్జామ్లో బాగా రాయలేకపోయాడు అని చెప్తున్నాడు. మంచి స్టూడెంట్ అయ్యుండి కూడా, మంచి స్టూడెంట్ అయితే బాగా రాస్తాడు కానీ ఇక్కడ ఆపోజిట్ చెప్తున్నాడు క్వాలిటీస్, కాబట్టి ఇక్కడ ఆల్దో వస్తుంది. ఆల్దో అంటే అర్థం ఏంటి, అయినా కూడా, ఇన్స్పైట్ ఆఫ్ అన్న కూడా అదే కదా. సో ఇది ఆల్దో హీఈస్ ఎ గుడ్ స్టూడెంట్, అతను మంచి స్టూడెంట్ అయ్యుండి కూడా ఇన్కంప్లీట్ సెంటెన్స్, హీ కుడ్ నాట్ డూ వెల్ ఇన్ ద ఎగ్జామ్ అతను ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోయాడు కాంప్లెక్స్ అయింది. ఒకటి కాంపౌండ్, ఒకటి ఇండిపెండెంట్ క్లాజ్, ఒకటి డిపెండెంట్ క్లాజ్. ఫస్ట్ సెంటెన్స్ ఏమో, ఫస్ట్ క్లాజ్ ఏమో డిపెండెంట్ అయింది, రెండో క్లాజ్ వచ్చేసి ఇండిపెండెంట్ అయింది. సో ఇది ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. నౌ కమ్ టు అనదర్ వన్, నైన్త్ ఎగ్జాంపుల్ చూద్దాం. వితౌట్ బీయింగ్ దేర్ మై సెల్ఫ్ ఐ కెనాట్ డూ ఇట్. వితౌట్ బీయింగ్ దేర్ మై సెల్ఫ్ అంటే నేను అక్కడ ఉండకపోవడం ద్వారా ఐ కెనాట్ డూ, నేనేం చేయలేను, నేను అక్కడ లేకపోతే నేనేం చేయలేను అంటున్నారు. ఇది సింపుల్ సెంటెన్స్ ఎందుకంటే ఒకటే వెర్బ్ ఉంది మనకి, వితౌట్ బీయింగ్ దేర్ ఐ కెనాట్ డూ, ఇక్కడ వెర్బ్ ఏంటంటే కెనాట్ డూ. ఓకే బీయింగ్ వెర్బ్ అంటే బీయింగ్ వెర్బ్ కాదు, బీకే ఏం చేసే వెర్బ్ అవుదాం చెప్పాను కదా. సో వితౌట్ బీయింగ్, బీయింగ్ అనేది వెర్బ్ కాదు కానీ దీన్ని మనం వెర్బ్గా మార్చుకునే అవకాశం ఉంటుంది. సో వెర్బ్గా మార్చుకునే అవకాశం ఉన్న ఏదో ఒక వర్డ్ మనకి సింపుల్లో ఉంటుంది అన్నమాట, దాన్ని మనం వెర్బ్గా చేంజ్ చేసుకుని సరిపోతుంది. దాన్ని ఐడెంటిఫై చేయగలిగితే మనకి సగం పని అయిపోయినట్టే. ఐ కెనాట్ డూ ఇట్ ఈస్ ద మెయిన్ సెంటెన్స్. ఓకే సో వితౌట్ బీయింగ్ దేర్ మై సెల్ఫ్ అనేది ఒక ఫ్రేజ్, ఐ కెనాట్ డూ ఇట్ యాస్ ఇట్ ఈస్గా రాసేస్తాము. ఇక్కడ బీయింగ్ అంటే బీ ఫామ్ ప్లస్ ఐఎన్జి, బీ ఫామ్స్ ఏంటి ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నా, ఐ గురించి కాబట్టి ఐకి బీ ఫామ్ యామ్ వస్తుంది. ఐఆమ్ నాట్ దేర్ మై సెల్ఫ్ ఐ కెనాట్ డూ ఇట్, ఐఎమ్ నాట్ దేర్ మై సెల్ఫ్ నేను అక్కడ లేను సో నేనేం చేయలేను. దీన్ని మనం కాంప్లెక్స్ చేయాలంటే ఒక కన్వెన్షన్ వాడాలి, ఆ కన్వెన్షన్ వల్ల డిపెండెంట్ క్లాజ్ అవ్వాలి ఆ సెంటెన్స్. ఓకే ఏం కన్వెన్షన్ అంటే ఇఫ్, ఒకవేళ ఇఫ్ ఐఎమ్ నాట్ దేర్ మై సెల్ఫ్ నేను అక్కడ ఉండకపోతే ఐ కెనాట్ డూ ఇట్ నేను చేయలేను, ఒకవేళ నేను అక్కడ ఉండకపోతే ఇన్కంప్లీట్ సెంటెన్స్, ఇన్కంప్లీట్ సెన్స్. ఓకే సో ఐ కెనాట్ డూ ఇట్ ఈస్ ఎ కంప్లీట్ సెన్స్, ఒకటి ఇన్కంప్లీట్ సెన్స్ అంటే డిపెండెంట్ క్లాజ్, ఇంకొకటి కంప్లీట్ సెన్స్ అంటే ఇండిపెండెంట్ క్లాజ్, రెండు క్లాజులు వచ్చినాయి కాబట్టి కాంప్లెక్స్. దీనికి ఇంకో రకం కూడా ఆన్సర్ రాసుకోవచ్చు మనం, ఐ కెనాట్ డూ ఇట్ అన్లెస్ ఐఎమ్ దేర్ మై సెల్ఫ్, ఐ కెనాట్ డూ నేను చేయలేను. అన్లెస్ అంటే ఏంటి, ఇఫ్ నాట్, ఇఫ్ నాట్ ఐఎమ్ దేర్ మై సెల్ఫ్ నేను అక్కడ ఉండకపోతే నేనే పని, నేను ఆ పని చేయలేను అంటున్నారు. పైన ఆన్సర్లోనేమో కాంప్లెక్స్లో ఇఫ్ ఐ ఆమ్ నాట్, ఇఫ్ రాసిన కాబట్టి నాట్ అన్నాము, ఇక్కడ అన్లెస్ అంటున్నాము. అన్లెస్ అంటే ఇఫ్ నాట్ కదా, ఇక్కడ నాట్ రాదు, మళ్ళీ అన్లెస్లోనే నాట్ ఉంటుంది అందుకని ఇక్కడ నాట్ రాదు. సో సింపుల్ అండి, సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటంటే ఒకటే వెర్బ్ ఉంటుంది, ఇంకోది ఫ్రేజ్ అయి ఉంటుంది, రెండు సెంటెన్స్లో ఒకటి ఫ్రేజ్ అయి ఉంటుంది, ఒకటి సెంటెన్స్ ఒకటి క్లాజ్ అయి ఉంటుంది. ఒక ఫ్రేజ్ ఒక క్లాజ్ ఉంటే సింపుల్, రెండు క్లాజులు ఉండి ఒకటి డిపెండెంట్ ఒకటి ఇండిపెండెంట్ అయితే కాంప్లెక్స్, రెండు క్లాజులు ఉండి రెండు ఇండిపెండెంట్ అయితే కాంపౌండ్. ఓకే సో అలాగే మనం ఇచ్చిన సెంటెన్స్ సింపులా కాంప్లెక్సా కాంపౌండా తెలుసుకోండి, ఫస్ట్ అర్థం చేసుకోండి అది, దాన్ని వాడు దేనిలోకి మార్చుకున్నాడు అనేది
మనం సెట్ చేయాలి. అండ్ దీని ఇది ప్రాక్టీస్ చేయండి, కొంచెం కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. మీకు తెలియని క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీరు నన్ను అడిగితే నేను ఆన్సర్ చెప్తాను. అయితే వీటికి ఇలా మార్చేటప్పుడు మనం కన్నించేసి ఇదే రాయాలని ఏమి ఉండదు, అర్థం వచ్చేలాగా ఎలా అయినా రాయొచ్చు, కాకపోతే సెన్స్ కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు లాస్ట్కి చూపించిన ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ కూడా రాయొచ్చు అన్లెస్ కూడా రాయొచ్చు, అర్థమైతే వస్తుంది. ఓకే, సో ఇదే రాయాలని ఏం లేదు. రెండు 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 టైప్స్లో ఏ కన్జంక్షన్ రాసినా కూడా కరెక్ట్గా అర్థం వస్తే చాలు. ఓకే, తెలుగులో కూడా మనకు ఎగ్జాంపుల్ చూద్దాం. నేను అక్కడికి వస్తే నేనే గెలుస్తాను, నేను రాలేదు కాబట్టి గెలవలేదని చెప్పొచ్చు దీన్ని. ఇజ్ ఇట్? నేను అక్కడికి వస్తే నేనే గెలుస్తాను. దీన్ని మనం ఇంకో రకంగా చెప్పాలంటే, నేను రాలేదు కాబట్టి గెలవలేదు, నేను రాలేదు కాబట్టి నువ్వు గెలిచావు, అంటే నేను వచ్చి ఉంటే నేనే గెలిచావు అని అర్థం. సో సేమ్ మీనింగ్ ఇస్తాం కానీ ఇంకో రకంగా చెప్తాము, ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉంటాం, వేరే రూపంలో చెప్తాము సెంటెన్సెస్ని. అవి దీంతో మనం ఈ టాపిక్ కూడా కంప్లీట్ చేద్దాము, కంప్లీట్ చేసేసాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. జై హింద్.